నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్యకాలంలో కీటో డైట్ అనే పదం వింటున్నాం ఇది ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో వినపడుతుంటుంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఈ కీటో డైట్ అనేది పెద్దగా వినుండరు డైట్ అనగా మనము తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరంలో కీటోన్ బాడీస్ అనేవి ఉత్పత్తి అయ్యి శరీరానికి కావలసిన శక్తిని గ్లూకోజ్ బదులుగా కీటోన్ల ద్వారా అందించే ప్రక్రియని కీటో డైట్ అంటారు ఈ కీటో డైట్ని ఎందుకు అమలు చేస్తారు ఇది ప్రత్యేకమైన డైట్ ఎందుకు ఈ ఆహారాన్ని అమలు చేస్తారంటే దీనివల్ల ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి షుగర్ ఉన్న వాళ్ళకి కీటో డైట్ వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది అప్పుడే కొత్తగా షుగర్ బయటపడితే ట్యాబ్లెట్లు లేకుండా ఇన్సులిన్ లేకుండా కీటో డైట్ ద్వారా బరువు తగ్గటము ద్వారా వ్యాయామము ప్రాణాయామము యోగా ధ్యానము వ్యాయామము ద్వారా మందులు లేకుండా షుగర్ టైప్ టూ డయాబెటీస్ని నియంత్రించుకోవడానికి డైట్ దోహదపడుతుంది రెండు స్థూలకాయము భారీకాయాన్ని నియంత్రించడానికి డైట్ ఒక వరం అయితే స్థూలకాయము భారీకాయ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోకు చెలుకాకారంలో నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయించి టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని గమనించి థైరాయిడ్ లోపం ఉన్నవారు థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితకాలం వాడితే బరువు తగ్గుతారు స్థూలకాయం తగ్గిపోతుంది థైరాయిడ్ సాధారణంగా మామూలుగా పనిచేస్తున్న వారికి కీటోడైట్ వల్ల బరువు తగ్గుతారు బరువు అనేది వారానికి ఒక కేజీ క్రమేణా తగ్గటం మంచిది నెల రోజుల్లో పది కేజీలు పదిహేను కేజీలు తగ్గటం వల్ల అనారోగ్యం మిమ్మల్ని వరిస్తుంది ఇక మూడు కొంతమంది పెళ్ళి కాని ఆడపిల్లలు స్థూలకాయం భారీకాయ ఉండే వాళ్ళకి అండకోశంలో నీటి బుడగలు వీటిని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని పీసీఓడి పీసీఓఎస్ అని పరిగణిస్తారు దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రావు క్రమబద్ధంగా రావు వచ్చినప్పుడు పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్ సమయంలో కానీ పొత్తు కడుపున తీవ్రమైన కడుపు నొప్పి వివాహమైన తర్వాత పీసీఓడి పీసీఓఎస్ వల్ల పిల్లలు కూడా పుట్టకపోయే అవకాశం ఉంది ఆ విధంగా పీసీఓడి ఉన్నవారికి కీటో డైట్ చాలా ఉపయోగపడుతుంది ఇక నాలుగు కొన్ని రకాల క్యాన్సర్లకు కీటో డైట్ వినియోగం వల్ల కీటోన్ బాడీస్ క్యాన్సర్ని నియంత్రించడానికి దోహదపడతాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఐదు ఫిట్స్ ఫిట్స్కి మందులు వాడుతుంటారు ఎన్ని రకాల మందులు వాడినా ఎంతమంది న్యూరాలజిస్టులు మార్చినా ఫిట్స్ వస్తూనే ఉంటాయి మందులకు అలిమి కానీ ఫిట్స్ వస్తుంటే కీటోడైట్ ప్రారంభిస్తే ఫిట్స్ చక్కగా నియంత్రణ జరుగుతాయి కారు వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి దాన్ని ఆల్జీమర్స్ జబ్బు అంటారు ఈ ఆల్జీమర్స్ జబ్బుకి మందులు లేవు కనుక ఆల్జీమర్స్ వచ్చిన వాళ్ళు కీటోడైట్ వల్ల ఎనలేని ప్రయోజనం పొందుతారు ఈ కీటో డైట్ అనే మనం ఎలా అమలు చేయాలంటే కీటో డైట్ అంటే మనం తీసుకునే పిండి పదార్థము మాంసకృత్తులు కొవ్వు పదార్థాల యొక్క శాతాన్ని మార్చి తినటమే ఈ కీటో డైట్లో డెబ్భై శాతం కొవ్వు తీసుకోవాలి రోజు ఇరవై శాతం మాంసకృతులు పది శాతము పిండి పదార్థం అంటే అత్యధిక మోతాదులో కొవ్వు మధ్యస్థంగా మాంసకృతులు అతి తక్కువ పరిమాణంలో పిండి పదార్థం మనం దక్షిణ భారతదేశంలో బియ్యం ఉత్తర భారతదేశంలో గోధుమలు విపరీతంగా తింటాం భారతదేశంలో బియ్యము అన్నం మన పూర్వీకులు అన్నం ఎక్కువ తిని కొద్దిగా కూర ఒక పచ్చడితోనో కారం పొడితో తినటం అలవాటు చేశారు ఇప్పటికి కూడా కాయ కష్టం చేసే గ్రామీణ వాసులు ఎంత అన్నం తింటారు పళ్ళెం నిండా అన్నం తింటారు ఇవాళకు కూడా అర కేజీ బియ్యం అంత అన్నం తినేవాళ్ళు కూడా ఉన్నారు అన్నము అధికంగా తిన్నా గోధుమలు అధికంగా గోధుమ రొట్టి కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ గోధుమ అన్నం కానీ అధికంగా తింటాం అదంతా పిండి పదార్థమే శరీరంలోకి మనం అధికంగా అన్నం తింటే రక్తంలోకి వెళ్ళి మన తిన్న అన్నం అంతా కూడా కొవ్వుగా మారిపోతుంది ఇది చాలామందికి తెలవదు నేను అసలు ఏం కొవ్వు పదార్థాలు తిన్నను నేను నెయ్యి వేసుకోను స్వీట్లు తినను మరి ఇంతలా వచ్చింది నేను కొవ్వు పట్టాను అనుకుంటారు మీరు అవసరానికి మించి అధికముగా తిన్న అన్నమే కొవ్వుగా శరీరంలో మారుతుంది ముఖ్యంగా తెల్లగా మల్లెపూలా ఉండే అన్నం వాళ్ళకి కొవ్వు ఎక్కువ ఏర్పడుతుంది అది కాకుండా బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం ఎర్ర బియ్యము నల్ల బియ్యము బ్లాక్ రైస్ తినేవాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుంది ఈ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ తినేవాళ్ళకి కొవ్వు అధికంగా చేరదు కొవ్వు రక్తములో పిండి పదార్థము కొవ్వుగా మారి కాలేయములో చేరుతుంది కొవ్వు మద్యపానం సేవించే వారికే కాకుండా అధికంగా తినే తినేవాళ్ళకు కూడా కాలేయంలో కొవ్వు స్కానింగ్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని వస్తుంది ఇక పొట్టలో చేరుతుంది కొవ్వు పెరుదల్లో చేరుతుంది తొడలో చేస్తు చేరుతుంది శరీరం అంతా కూడా కొవ్వుమయమైపోతుంది ఆ విధంగా తెల్లటి బియ్యము అన్నం ఎక్కువ తినటం వల్ల కొవ్వు పడతారు ఈ పిండి పదార్థాన్ని పూర్తిగా నియంత్రించాలి పిండి పదార్థము అన్నం తెల్లన్నం అధికంగా తినటం వల్ల ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది మనం ఎప్పుడైతే పిండి పదార్థం తగ్గించి కొవ్వు పదార్థం అధికంగా తీసుకుంటామో ఇన్సులిన్ తగ్గి గ్లూకగాన్ అనే హార్మోను పెరగటము ద్వారా కొవ్వు కరగటం ప్రారంభిస్తుంది దీనికి పది రకాల ఆహార పదార్థాలు కీటోడైట్లో భాగమవుతాయి ఒకటి కోడుగుడ్లు కోడిగుడ్డు తెల్ల సొన పచ్చ సొన కలిపి తినాలి పచ్చ సొన తినటం వల్ల ఎటువంటి అనర్థాలు లేవు పచ్చ సొన తినటం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది కోడుగుడ్డులో పచ్చ సొన్న తినటం వల్ల గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతము రాదు కీటోడైట్లో భాగంగా మూడు పూట్ల మూడు కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తినచ్చు ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్డు కానీ ఆమ్లెట్ కానీ హాఫ్ బాయిల్డ్ కానీ బుల్సై కానీ ఏ విధంగా నచ్చిన విధంగా రోజుకు మూడు కోడిగుడ్లు కనీసం తినాలి రెండు ఆలివ్ నూనె నూనెలలో రారాజు ఆలివ్ నూనె ఆలివ్ నూనెలో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె చాలా మంచిది కనుక వంటలకు టిఫిన్లకు కూరలకు మాంసాహారం శాఖాహారానికి ఆలివ్ నూనె వాడటం చాలా శ్రేయస్కరం మూడు మాంసాహారాలు బ్రాయిలర్ చికెన్ చేపలు రొయ్యలు వీటిని రోస్టు ఫ్రై ఇగురు వేపుడు కాకుండా పులుసు కూరలు వాడాలి నాలుగు మనం తీసుకునే పాలలో కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు వాడాలి ప్యాకెట్ పాలలో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఉండే పాలను వాడాలి అలాగే నెయ్యి వేసుకోవచ్చు వెన్న వాడచ్చు చీజ్ వాడచ్చు పన్నీర్ కూడా వాడచ్చు ఐదు డార్క్ చాక్లెట్లు ఉంటాయి డార్క్ చాక్లెట్ల వల్ల కూడా ఈ కీటోడైట్లో భాగస్వామ్యం అవుతుంది ఇక ఆరు బెర్రీలు రకరకాల బెర్రీలు ఉన్నాయి బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ ఎన్ని రకాల బెర్రీలు ఉంటే ఆ బెర్రీ పండ్లన్నీ తినటం కూడా ఈ యొక్క కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడుతుంది అవకాడో పండు ఇది పట్టణాల్లో నగరాల్లో లభిస్తుంది ఒక్కొక్క పండు ఖరీదు వంద రూపాయలు దీని లోపల కోసి తింటే లోపల వెన్నలా ఉంటుంది లోపల దీనికే దీని పండు బట్టర్ ఫ్రూట్ అంటారు అది కూడా డైట్లో భాగమే ఏడు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చివే ఉల్లిపాయ కోసి దానిపై మిరియాల పొడి నిమ్మరసం అల్లుకుని తినచ్చు ఎనిమిది ఆకుకూరలో క్యాలీఫ్లవరు క్యాబేజీ బ్రకోలి లాంటివి కూరలు వినియోగం మంచిది తొమ్మిది మనం వంటకాలకు టిఫిన్లు కూరలకు కొబ్బరి నూనె వాడటం మంచిది భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కేరళలో జన్మించిన వాళ్ళు ఈ దేశంలో కానీ ప్రపంచ దేశాలలో ఎక్కడికి వెళ్ళినా కొబ్బరి నూనెతో టిఫిన్ చేసుకుంటారు కొబ్బరి నూనెతో వంటలు చేసుకుంటారు కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ అనే పదార్థం ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది ఇంకా పది డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు వాల్నట్లు రాత్రిపూట ఒక్కొక్క రకానికి ఆరు చొప్పున నానబెట్టి ఉదయం తినాలి అలాగే గుమ్మడి పొద్దు తిరుగుడు పువ్వులు విడివి పొద్దు తిరుగుడు పువ్వు గింజలు విడివిడిగా రాత్రిపూట ముప్పై గ్రాముల చొప్పున నానబెట్టి ఉదయాన్ని తినాలి అవిసి గింజలు అవిసి గింజలను నూనె లేకుండా వేయించి పొడి చేసి ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకోవచ్చు లేదు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కానీ టిఫిన్లో కానీ కలుపుకోవచ్చు కీటో డైట్ మంచిదే కానీ కీటో డైట్ అనేది గౌటు రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు పాటించకూడదు దీనివల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉన్నది ఈ గౌట్ అంటే కాలు బొటన వేలు దగ్గర నొప్పి వాపు అది యూరిక్ యాసిడ్ అనే ఒక పదార్థం యొక్క పరిమాణం పెరగటం వల్ల జరుగుతుంది కీటో డైట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవాలి దీంతోపాటు ఈ కీటోడైట్ వల్ల అధికంగా కొవ్వు తక్కువ పిండి పదార్థం వల్ల దాని ప్రభావం మూత్రపిండాలపై పడే అవకాశం ఉంది రక్తంలో సీరం క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంది కనుక ప్రతీ నెల యూరిక్ యాసిడ్తో పాటు క్రియాటినిన్ కూడా చేయించుకుని యాసిడ్ పెరిగిన క్రియాటినిన్ పెరిగిన దానికి కీటోడైట్కి విరామం ఇచ్చి మళ్ళీ తదనుగుణంగా మామూలు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే శీరం క్రియాటినిన్ పెరిగిందో ఏ కారణం వల్ల పెరిగినా తెల్ల గల్జేరు ముక్క నుంచి తయారు చేసిన ఆయుర్వేద ట్యాబ్లెట్ పునర్నవ ఉదయం ఒక ట్యాబ్లెట్టు రాత్రి ఒక ట్యాబ్లెట్టు వరుసగా మూడు నెలలు వాడటం వల్ల యూ సీరం క్రియాటినిన్ బాగా తగ్గిపోతుంది క్రియాటినిన్ పెరగడం వల్ల డయాలిసిస్ చేయించుకుంటున్న వారికి కూడా పునర్నవ అనే ట్యాబ్లెట్ ఒక శ్రీరామ రక్షల క్రియాటినిన్ శాతాన్ని తగ్గించటానికి ఉపయోగపడుతుంది కనుక కీటోడైటు వినియోగించేటప్పుడు యూరిక్ యాసిడ్ క్రియాటినిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని అవి సాధారణ స్థితి కాకుండా పెరిగితే మనం కీటోడైట్ని నిలుపుదల చేయవలసిన అవసరం ఉన్నది